అందరికీ నమస్కారం అమ్మకుటీస్ లైఫ్ స్టైల్ ఛానల్కి స్వాగతం ఈరోజు మన వీడియోలో కృష్ణాష్టమి ప్రత్యేకత ఏంటి కృష్ణాష్టమి ఏ రోజున వస్తుంది మరి పూజా విధానం ఉపవాసం అన్నిటిని గురించి కూడా క్లియర్గా అయితే తెలుసుకుందాము భగవంతుని దశావతారాలలో పరిపూర్ణమైనది కృష్ణావతారం కృష్ణుడు ద్వాపరయుగంలో జన్మించాడు దేవకీ వాసుదేవల ముద్దు బిడ్డగా శ్రావణ కృష్ణాష్టమి నాడు ఈ మహాపురుషుడు జన్మించినందువల్ల ఈ రోజున కృష్ణ జయంతి అని పర్వదినంగా జరుపుకోవడం ఆనవాయితీగా అయితే వస్తుంది శ్రావణ బహుళ అష్టమి రోజున రోహిణి నక్షత్రంలో కృష్ణుడు జన్మించాడు ఈ కృష్ణాష్టమి రోజున ఉదయాన్నే నిద్రలేచి అభ్యంగన స్నానం చేయాలి గుమ్మానికి తోరణాలు గడపకి పసుపు కుంకుమలు పూజా గదిలో ముగ్గులు అద్దీ పూజకు సిద్ధం చేసుకోవాలి ఆ బాలకృష్ణుణ్ణి ఇంటికి ఆహ్వానిస్తూ ఇంటి బయట నుంచి లోపలి వరకు కృష్ణుని పాదాలను ముగ్గుతో వేయాలి వేరే పూజల్లాగా కాకుండా కృష్ణాష్టమి పూజను మధ్యాహ్నం పన్నెండు గంటలకి ఆరంభించడం అయితే ఆనవాయితీగా వస్తుంది వీలైతే ఆ పన్నెండు గంటల సమయంలోనే పూజ జరుగుతూ ఉంటే ఇంకా మంచిది కృష్ణుడికి తులసి అంటే చాలా ఇష్టం కదా అందుకని పూజలో ఆచమనియం చేసేటప్పుడు అలాగే తీర్థం నీళ్లలో కూడా తులసి ఆకులు వేసుకుంటే మంచిదని చెప్తారు మరి నేను పూజ చేసుకునే విధానంలో ముందుగా నీళ్లతో చక్కగా తుడిచి పద్మం ముగ్గు బియ్య పిండితో వేసి పసుపు కుంకుమలతో అలంకరించుకొని దానిపైన పసుపు రంగు రవికను వేసి శ్రీకృష్ణుడి ఫోటో ఉంటే ఫోటోను పెట్టుకోవచ్చు విగ్రహం ఉంటే విగ్రహాన్ని కూడా పెట్టుకోవచ్చు కృష్ణుడి ఫోటో ఉన్నవాళ్ళు కృష్ణుడి ఫోటో పెట్టుకోవచ్చు కృష్ణుడి ఫోటో లేని వాళ్ళు వెంకటేశ్వర స్వామి ఫోటో కూడా పెట్టుకొని చేసుకోవచ్చు నేనైతే వెంకటేశ్వర స్వామి ఫోటో పెట్టి కృష్ణుడి విగ్రహాన్ని అయితే పెట్టుకున్నాను స్వామివారిని గంధం కుంకుమలతో అలంకరించుకొని పూలమాలతో కూడా అలంకరించుకోవాలి పసుపు పూలు అంటే చాలా ఇష్టం కాబట్టి పసుపు పూలతో కూడా స్వామివారిని అయితే అలంకరించుకోవాలి మనం ఏం పూజ చేస్తున్నా వినాయకుడిని తప్పనిసరిగా పూజ చేయాలి కాబట్టి ఈ పూజలో వినాయకుడిని కూడా మనం పెట్టుకోవాలి స్వామివారికి తులసి అంటే చాలా ఇష్టం కాబట్టి తులసి ఎవరికైనా దొరికినట్లయితే మాలగా అల్లి స్వామివారికి అయితే అలంకరించవచ్చు అలాగే తులసితో నూట ఎనిమిది నామాల పూజ కూడా చేయవచ్చు వినాయకుడికి మాత్రం తులసి తాకకుండా దూరంగా పెట్టుకోవాలి స్వామివారికి బియ్య పిండితో చేసిన ప్రమిదల్ని దీపాలుగా అయితే పెట్టచ్చు నేనైతే ఇక్కడ మూడు బియ్యపిండి దీపాలు చేసి అయితే పెడుతున్నాను రెండైనా పెట్టుకోవచ్చు మూడైనా పెట్టుకోవచ్చు ఐదైనా పెట్టుకోవచ్చు ఏడైనా పెట్టుకోవచ్చు తొమ్మిదైనా కూడా పెట్టుకోవచ్చు మీ ఇష్టం ఎన్నైనా కూడా పెట్టుకోవచ్చు లేదంటే నార్మల్గా ఇత్తడి ప్రమిదలైనా కూడా పెట్టుకోవచ్చు స్వా వెంకటేశ్వర స్వామి వారికి కానీ కృష్ణుడికి కానీ బియ్యపిండితో పిండితో చేసిన దీపాలంటే ఇష్టం కాబట్టి బియ్యపిండితో చేసిన దీపాలు పెట్టినట్లయితే ఇంకా మంచిది ఆ దీపాలలో నువ్వుల నూనె కానీ నెయ్యి కానీ కొబ్బరి నూనె కానీ వేసి దీపాలను అయితే వెలిగించుకోవాలి మంగళహారతిని కూడా ఏర్పాటు చేసుకోవాలి తర్వాత కలశాన్ని కూడా ఏర్పాటు చేసుకోవాలి ఈ కలశంలో నిండా నీళ్ళను తీసుకొని అందులో పసుపు కుంకుమ గంధం అక్షంతలు పువ్వు తమలపాకైనా మామిడాకైనా ఏదైనా కూడా వాడవచ్చు ఇలా మనం పూజకు అన్నీ కూడా సిద్ధం చేసుకున్న తర్వాత స్వామివారికి చాలా ఇష్టమైన వడపప్పు పానకం అలాగే కృష్ణుడికి చాలా ఇష్టమైన పాలు పెరుగు వెన్న మనమైతే నైవేద్యంగా సమర్పించాలి ఇలా మనము పూజకు సంబంధించినవన్నీ కూడా రెడీ చేసుకున్న తర్వాత ముందుగా ఆచమనీయం చేసుకోవాలి చేతిలోకి మూడుసార్లు నీళ్లను తీసుకొని తాగి ఆ తర్వాత మళ్ళీ చేతిలోకి అక్షంతలను తీసుకొని ఆచమనీయం మంత్రం చదువుకొని నీళ్లతో వదిలేయాలి ఆ తర్వాత కొన్ని అక్షంతలు చేతిలోకి తీసుకొని భూశుద్ధి మంత్రం చెప్పుకొని ఎడమ సైడ్కి వదిలేసి ప్రాణాయామం కూడా చేసుకోవాలి ప్రాణాయామం తర్వాత సంకల్పం చెప్పుకొని మన కోరిక ఏదైతే అది కూడా చెప్పుకొని స్వామికి అక్షంతలైతే సమర్పించుకోవాలి తర్వాత కలశ పూజ చేసుకోవాలి కలశ మంత్రం ఉంటుంది కదా వచ్చిన వాళ్ళు కలష మంత్రం చదువుకోవచ్చు ఇలా మనం కలశం పైన చేయి పెట్టి మంత్రాన్ని చదవడం వల్ల అందులో ఉన్న నీరంతా కూడా పవిత్రంగా తయారైపోతాయి అలా పవిత్రమైన నీరును మనం దేవుడి ఫోటోలపైన దేవుడి సామాన్ పైన మన పైన ఇల్లంతా కూడా చల్లడం వల్ల చాలా మంచిది ఇల్లంతా కూడా పవిత్రంగా తయారైపోతుంది మనం ఏం పూజ చేస్తున్నా వినాయకుడికి ఆవాహనం చేయాలి కాబట్టి మొదటగా వినాయకుడిని అయితే పూజ చేసుకోవాలి వినాయకుడికి పూజ చేయడం వల్ల మనం ఏ పని చేసినా కూడా అందులో ఆటంకాలు రాకుండా విజయవంతంగా పూర్తవుతాయి వినాయకుడికి అక్షతం సమర్పయామి అనుకుంటూ ఆవాహనం చేసి ఇప్పుడు ఆర్గ్యపాద్యాలను పాద్యాలను సమర్పించాలి కలషపు చెంబులో తమలపాకుతో నీళ్లను తీసుకొని వినాయకుడి చూపెట్టి పక్కన ప్లేట్లో అయితే వదిలేసుకోవాలి ఇలా ఆర్ఘ్యపాద్యాలను సమర్పించిన తర్వాత వినాయకుడికి అక్షతం సమర్పయామి అనుకుంటూ అక్షంతలు పసుపు కుంకుమ గంధం పువ్వులు వస్త్రం ఇలా ఒకదాని తర్వాత ఒకటి అయితే సమర్పించుకోవాలి తర్వాత వినాయకుడి అష్టోత్తర శతనామావళి వచ్చినట్లయితే అష్టోత్తర శతనామావళి చదువుకోవచ్చు అంటే నూట ఎనామాలు నామాలు ఈ నూట ఎనిమిది నామాలు పువ్వులతో గాని పువ్వుల రెక్కలతో కానీ పసుపుతో గాని కుంకుమతో గాని అక్షంతలతో గాని చేసుకోవచ్చు అలాగే నూట ఎనిమిది నామాలు రాని వాళ్ళైతే ఓం గమ్ నమః అనే మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు చదువుకుంటూ కూడా పూలనైతే సమర్పించవచ్చు లేదంటే అక్షంతలు కూడా సమర్పించవచ్చు ఇలా వినాయకుడి పూజ అయిపోయిన తర్వాత వినాయకుడికి ఇలాంటి వ్రతాలు చేసేటప్పుడు మనం ఎప్పుడైనా కూడా మంగళహారతిని ఏర్పాటు చేసుకోవాలి ఇప్పుడు వినాయకుడికి మంగళ మంగళహారతిని అయితే సమర్పించాలి వినాయకుడి మంత్రం వచ్చిన ఓం గమ్ గణపతి ఏ నమ అనుకుంటూ కూడా మంగళహారతిని సమర్పించవచ్చు ఇలా మంగళహారతిని సమర్పించిన తర్వాత మంగళహారతి చుట్టూ కూడా చెంబులో తమలపాకుతో నీళ్లను తీసుకొని చుట్టూ తిప్పి స్వామివారికి చూపెట్టి మనం కూడా తీసుకోవాలి ఇప్పుడు నైవేద్యం సమర్పయామి అనుకుంటూ అక్కడున్న నైవేద్యాలలో ఏదో ఒకటి స్వామివారికి అయితే ప్రత్యేకంగా చూపెట్టాలి ఆ తర్వాత కర్పూర హారతిని అయితే ఇవ్వాలి కర్పూర హారతిని ఇచ్చేటప్పుడు గంట కొడుతూ కర్పూర హారతిని ఇవ్వాలి కర్పూర హారతి ఇచ్చిన తర్వాత కూడా చెంబులో నీళ్లను తీసుకొని కర్పూరహారతి చుట్టూ తిప్పి స్వామివారికి సమర్పించి ఆ తర్వాత మనం కూడా తీసుకోవాలి తర్వాత గణపతికి తాంబూలం సమర్పయామి అనుకుంటూ ఒక తమలపాకునైతే సమర్పించాలి తర్వాత కొన్ని అక్షంతలు పువ్వులు చేతిలోకి తీసుకొని మంత్రపుష్పం సమర్పయామి అనుకుంటూ మంత్రపుష్పాన్ని కూడా సమర్పించాలి తర్వాత కొన్ని అక్షంతలను చేతిలోకి తీసుకొని పూజలో ఏవైనా పొరపాట్లు ఉంటే క్షమించు స్వామి అనుకుంటూ గణపతికి మొక్కి కొన్ని అక్షంతలు మన నెత్తిపైన కూడా వేసుకోవచ్చు వినాయకుడి పూజ అయిపోయిన తర్వాత వినాయకుడిని మూడుసార్లు కుడివైపు కదిపి యథాస్థానంలో అయితే పెట్టుకోవాలి తర్వాత మనం కృష్ణాష్టమి సందర్భంగా కృష్ణున్నైతే ఆహ్వానించుకోవాలి ఇంట్లోకి కృష్ణుడికి కూడా అక్షతం సమర్పయామి అనుకుంటూ ఆవాహనం చేసి కృష్ణుడికి కూడా ఆర్గ్యపాధ్యాలను అయితే సమర్పించుకోవాలి తమలపాకుతో నీళ్ళను చూపెట్టి పక్కన ప్లేట్లో అయితే వదిలేసుకోవాలి మంత్రాలు వచ్చిన వాళ్ళైతే మంత్రాలు చదువుకుంటూ చేసుకోవచ్చు రాని వాళ్ళు నార్మల్గా ఆకుతో నీళ్లను వదిలి కూడా చేసుకోవచ్చు తర్వాత శ్రీకృష్ణుడికి మనం అక్షతం సమర్పయామి అనుకుంటూ అక్షంతలు పసుపు సమర్పయామి అనుకుంటూ పసుపు కుంకుమ గంధం పువ్వులు వస్త్రం ఇలా ఒకదాని తర్వాత ఒకటైతే సమర్పించుకోవాలి శ్రీకృష్ణుడికి సమర్పిస్తూ అలాగే వెంకటేశ్వర స్వామి శ్రీ మహాలక్ష్మి దేవిని కూడా ఆహ్వానిస్తూ వాళ్ళకు కూడా సమర్పించాలి ఇప్పుడు శ్రీకృష్ణుడి అష్టోత్తర చితనామావళి కృష్ణాష్టకం ఇలా మీకు కృష్ణుడికి సంబంధించిన ఏ మంత్రాలు వచ్చినా కూడా చదువుకోవచ్చు కృష్ణుడి మంత్రాలు వస్తే కృష్ణుడి చదువుకోవచ్చు వెంకటేశ్వర స్వామివి వచ్చినా వెంకటేశ్వర స్వామివి కూడా చదువుకోవచ్చు అలాగే శ్రీ దేవిని కూడా చదువుకోవచ్చు ఇలా మనం అష్టోత్తరం చదివేటప్పుడు స్వామివారికి తులసి దళాలతో పూజ చేయడం ఇష్టం కాబట్టి తులసిని సమర్పిస్తూ ఒక్కొక్కటిగా పూజ చేసుకోవచ్చు లేదంటే పసుపు పువ్వులు అంటే ఇష్టం కాబట్టి పసుపు పువ్వులు అంటే చామంతి పువ్వులు పసుపు రంగులో ఏ పువ్వులు ఉన్నా కూడా వాటితో పూజ చేసుకోవచ్చు లేదు అంటే తెల్ల పూలైనా కూడా వాడుకొని పూజ చేసుకోవచ్చు ఇలా కృష్ణుడి మంత్రాలతో పూజ చేసిన తర్వాత కృష్ణుడికి నైవేద్యాన్ని అయితే సమర్పించాలి చాలా ఇష్టమైన పాలు కానీ పెరుగు కానీ మీగడ కానీ వెన్న ఇలాంటివైతే ముఖ్యంగా అయితే సమర్పించుకోవాలి అలాగే వడపప్పు పానకం కూడా సమర్పించవచ్చు నైవేద్యాన్ని చూపించేటప్పుడు ఇలా నీళ్ళతో తిప్పి చూపెట్టాలి ఆ తర్వాత కృష్ణుడికి మంగళహారతిని పాట పాడుతూ లేదంటే ఏదైనా మంత్రం వచ్చినా అది చదువుతూ మంగళహారతిని అయితే సమర్పించుకోవాలి మంగళహారతి సమర్పించిన తర్వాత మంగళహారతి చుట్టూ కూడా నీళ్ళలు తిప్పి స్వామివారికి చూపెట్టి మనం కూడా తీసుకోవాలి ఆ తర్వాత కొబ్బరికాయ కొట్టాలని అనుకునే వాళ్ళు ఉంటే ఇప్పుడు మంగళహారతి ఇచ్చిన తర్వాత కొబ్బరికాయ కొట్టి ఆ కొబ్బరికాయలో చక్కెర వేసి స్వామివారికి నైవేద్యంగా సమర్పించవచ్చు అలాగే స్వామివారికి తీర్థాన్ని కూడా సమర్పించాలి ఆ తీర్థంలో కొన్ని తులసి ఆకులను వేసి తీర్థంగా సమర్పిస్తే చాలా మంచిది అలాగే కర్పూర హారతిని కూడా ఇవ్వాలి గంట కొడుతూ కర్పూర హారతిని అయితే ఇవ్వాలి కర్పూర హారతి చుట్టూ కూడా నీళ్లను తిప్పి స్వామివారికి సమర్పించి మనం తీసుకొని ఇల్లంతా కూడా చూపెట్టాలి ఇలా మనం ఎప్పుడు పూజ చేసినా కర్పూర హారతిని ఇల్లంతా చూపించడం వల్ల ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ అంతా కూడా రోజు రోజుకి బయటికెళ్ళిపోతుంది మన ఇంట్లోకి రాకుండా అయితే ఉంటుంది ఇప్పుడు శ్రీకృష్ణుడికి తాంబూలం సమర్పయామి అనుకుంటూ తమలపాకును అలాగే శ్రీ దేవి కూడా తాంబూలం సమర్పయామి అనుకుంటూ తమలపాకునైతే సమర్పించవచ్చు ఆ తర్వాత కొన్ని అక్షంతలు పువ్వులు చేతిలోకి తీసుకొని మంత్రపుష్పం సమర్పయామి అనుకుంటూ ఇద్దరికి కూడా సమర్పించుకోవాలి తర్వాత కొన్ని అక్షంతలు చేతిలోకి తీసుకొని స్వామివారికి ఆత్మ ప్రదక్షిణ చేసి క్షమామంత్రం చెప్పుకొని పూజలో ఏవైనా పొరపాట్లుంటే క్షమించమని మొక్కి స్వామివారి దగ్గర సమర్పించుకోవాలి అలాగే కొన్ని పువ్వులను మన నెత్తిపైన కూడా వేసుకోవాలి ఇంతటితో మన మధ్యాహ్నం పూజ అయితే పూర్తయిపోతుంది పన్నెండు గంటలకు మధ్యాహ్నం చేసుకోవడానికైతే చూసుకోవాలి పురాణాల ప్రకారం కృష్ణుడికి మధ్యాహ్నం పన్నెండు గంటలకి పూజ చేస్తే చాలా మంచిది ఉపవాసం చూసుకున్నట్లయితే కృష్ణుణ్ణి ఈరోజు కొలిచిన వారు ఒంటిపూట భోజనం అంటే ఒకసారి మాత్రమే భోజనం చేయాలి ఇక కృష్ణాష్టమి రోజు రాత్రి జరిగే ఉట్టి కార్యక్రమం గురించి అందరికీ తెలిసిందే బాలకృష్ణుని చిలిపి చేష్టల్ని తలుచుకుంటూ పాలు పెరుగు వెన్న అటుకులు పళ్ళు లాంటి పదార్థాలు ఉంచిన పుట్టినైతే కొడతారు మరికొందరు హోలీ తరహాలో గులాబ్ చల్లుకుంటూ తమ సంతోషాన్ని వ్యక్తపరుస్తారు ఇంకొందరు చిన్న బాలకృష్ణుని ప్రతిమను మనసారా అలంకరించి ఉయ్యాలలో ఉంచి రాత్రంతా ఆయన కోసం కీర్తనలు భజనలు పాడుతూ ఉంటారు కృష్ణాష్టమి రోజు పూజతో పాటుగా ఆయన స్మరణ కూడా ముఖ్యమే ఆ గోపాలుని వైభవాన్ని తెలియజేసే భాగవతం భగవద్గీతలను ఈరోజు ఎంతో కొంత పఠించాలి అలా కృష్ణుణ్ణి తలుస్తూ కొలుస్తూ భజిస్తూ కృష్ణాష్టమి రాత్రిని గడపాలి కృష్ణుడు అర్ధరాత్రి జన్మించాడు కాబట్టి కొందరు రాత్రి వేళల్లో కృష్ణ పూజ చేస్తారు అలా కృష్ణుణ్ణి పూజించాలనుకునే ప్రదేశంలో బియ్యం పోసి దాని మీద ఒక కుండని పెడతారు ఆ కుండ మీద కృష్ణుడి ప్రతిమను ఉంచి పూజను నిర్వహిస్తారు అర్ధరాత్రి వేళ శంఖంలో నీటిని తీసుకొని చంద్రునికి కృష్ణునికి ఆర్గ్యమిస్తారు మరునాడు ఉదయం శ్రీకృష్ణుడి గుడికైనా వెంకటేశ్వర స్వామి గుడికైనా వెళ్ళి ఉపవాసాన్ని అయితే విడుస్తారు ఇలా కృష్ణాష్టమి రోజున ఎవరికి నచ్చినట్టుగా వాళ్ళైతే ఉపవాసమైతే ఉంటారు కృష్ణాష్టమి రోజున చిన్న పిల్లలు ఉంటే కృష్ణుడిని గోపికలాగా చేసి ఆ కృష్ణుడితో బుల్లి బుల్లి పాదాలను వేసి ఆ పాదాలపైన అడుగులైతే వేపిస్తూ ఉంటారు ఇలా కృష్ణాష్టమి రోజు ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా జరుపుకుంటారు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా మీ యొక్క లైక్తో నాకు సపోర్ట్నైతే తెలియజేయండి ధన్యవాదములు మరో మంచి వీడియోతో మనం కలుద్దాం